మీ కాలంలో తిమ్మిర్లు లేదా కాలలో వాపులతో బాధపడుతున్నారా? అపాయింట్మెంట్ కోసం 7416167498 కాల్ చేయండి. రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైన పుంగునూరు ఘటన సంగతి అందరికీ తెలిసిందే. ఈ విషయంపై ఏపీ మంత్రులు చంద్రబాబు వైఖరిపై ఫైర్ అవుతున్నారు. ఇదే సమయంలో పోలీస్ అధికారుల సంఘం కూడా చంద్రబాబుపై కేసు పెట్టి విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. ఏపీ మంత్రులతో పాటు పోలీస్ అధికారుల సంఘం సైతం చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న నేపథ్యంలో చంద్రబాబు తనదైన స్టైల్లో స్పందించారు. పొంగునూరులో టీడీపీ కార్యకర్తలను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారంటూ చంద్రబాబు మండిపడ్డారు. నాడు జరిగిన ఘటనలో వీడియో ఫుటేజీలు సైతం గమనించిన అనంతరం అరెస్టులు అయ్యాయని తెలుస్తుంది. ఈ సమయంలో చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఇందులో భాగంగా చిత్తూరు పోలీసులకు వార్నింగ్ ఇచ్చే పనికి పూనుకున్నారు. పోలీసులపై కోర్టులో ప్రైవేట్ కేసు వేస్తాం, టీడీపీ క్యాడర్ పై తప్పుడు కేసులు పెడితే పోలీసుని వదిలిపెట్టబోం, ఖబర్దార్ అంటూ చంద్రబాబు హెచ్చరించారు. అనంతరం టీడీపీ కార్యకర్తలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి నిర్బంధించారని మండిపడిన చంద్రబాబు, పోలీసులు తమ నిర్బంధంలో ఉన్న టీడీపీ నాయకులను కోర్టులో హాజరుపరచకుండా హింసిస్తున్నారని ఆరోపించారు. విచారణ పేరుతో అరెస్టు చేసి కస్టడీలో హింసకు గురి చేస్తే అధికారులు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. కాగా పొంగునూరు సమీపంలో భీమగానేపల్లె వద్ద చంద్రబాబు పర్యటన సందర్భంగా జరిగిన ఘటనకు సంబంధించి 62 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో అన్నమయ్య చిత్తూరు జిల్లాకు చెందిన పలువురు నేతలు ఏలూరులో చంద్రబాబును కలిసి ఫిర్యాదు చేశారు. అంగాలలో మారణాయుధాలతో దాడులకు యత్నించారని పిల్లేరు టీడీపీ నేత నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, గంటా నరహరి, శ్రీరామ్ చిన్నబాబులపై హత్యాయత్నం కేసులు నమోదు చేశారని వివరించారు. పొంగునూరు ఘటనలో 5, అంగాలు ఘటనలో 2 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని బాబు దృష్టికి తీసుకెళ్లారు టీడీపీ నేతలు.